సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమింగ్. సో వీడియోలో మనకు బీజిఎం అనే ఒక కొత్త ఈవెంట్ వచ్చిందనమాట. చాలా రోజుల తర్వాత కొంచెం మంచి ఈవెంట్ అయితే వచ్చింది. సో దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ దాకా చూడండి. సో ఫస్ట్ అయితే మీరు బీజిఎంఐ ఓపెన్ చేయండి. సో బీజిఎంఐ ఓపెన్ చేస్తే మనకు మినీ ఈవెంట్లలో ఒక కొత్త ఈవెంట్ అయితే వచ్చింది. డ్రాగన్ బాల్ సూపర్ డిస్కవరీ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే వచ్చింది. పైన మీరు చూసుకోవచ్చు. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ మనకు డ్రాగన్ బాల్ సూపర్ మోడ్ అయితే ఉన్నాయి కదా, మనకు థీమ్ మోడ్ అయితే ఉన్నాయి కదా. సో ఆ థీమ్ మోడ్ ఆడితే మనకు కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. థీమ్ మోడ్ ఆడినా వస్తాయి, లేకపోతే నార్మల్ క్లాసిక్ మోడ్ వచ్చి ఆడినా వస్తాయి. కాకపోతే థీమ్ మోడ్ ఆడితే మనకు ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. ఆ కాయిన్స్ అనేది ఇక్కడ మనకు కింద బార్ ఉన్నాయి కదా, ఈ బార్ అనేది ఫిల్ అయ్యుకుంటూ వస్తా ఉంటుంది అన్నమాట. ఆ కాయిన్స్ కలెక్ట్ చేస్తా అంటే అండ్ ఈ కాయిన్స్ అనేది డైలీ మనకు 120 కాయిన్స్ దాకా అయితే వస్తాయి అన్నమాట. సో జస్ట్ ఈ డ్రాగన్ బాల్ మోడ్ అయితే ఆడండి. ఆడిన తర్వాత మీకు గేమ్ అయిపోయిన తర్వాత మీకు కాయిన్స్ అనేది వస్తాయి అన్నమాట. జస్ట్ కలెక్ట్ చేసుకోండి. సో కలెక్ట్ చేసుకుంటే కింద బార్ అనేది మనకు ఫిల్ అయిపోతుంది. అండ్ కొన్ని మనకి ఇక్కడ బార్ ఫిల్ అవుతా అంటే కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. డ్రాగన్ బాల్ ఎక్స్క్లూజివ్ క్రియేట్ కూపన్స్ అని చెప్పేసి మనకు కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. ఈ కాయిన్స్ అనేది ఇక్కడ వస్తాయి, ప్లస్ మనకు నిన్న ఈవెంట్ వచ్చింది కదా, సో ఆ ఈవెంట్లోసో వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకు ఎక్స్చేంజ్ సెంటర్ అని చెప్పేసి ఉన్నది కదా, డ్రాగన్ బాల్ సూపర్ ఎక్స్చేంజ్ సెంటర్ అని చెప్పేసి ఉన్నా కదా. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు. సో ఈ కాయిన్స్తోని మనం మనకి ఇవ్వడానికి వచ్చినా చూడండి, ఆ కాయిన్స్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ 5 కాయిన్స్ అయితే మనం రిడీమ్ చేసుకోవచ్చు. సో ఒక్క కాయిన్తోని మనం ఒక్కసారి స్పిన్ చేయొచ్చు అన్నమాట. సో ఏదైనా బెటరే కదా. సో మీరైతే రిడీమ్ చేసుకోండి, యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్లో మనకు కొన్ని యూసీతోనైతే ఉన్నాయన్నమాట, కొన్ని ఐటమ్స్ అనేది యూసీతోనే ఉన్నాయి. సో ఈ ఐటమ్స్ అనేది మీరు ఇప్పుడే బై చేసుకోవచ్చు. అంటే మీకు బై చేసుకుంటే ఇప్పుడు ఇది ఎస్కేఎస్ 1000 యూసీ కదా, సో ఇక్కడ మనకు 1000 యూసీ అయితే పడుతుంది. అండ్ ఎప్పుడైతే మీరు కాయిన్స్ కలెక్ట్ చేసి బార్ అనేది ఇప్పుడు మనం ఈ ఐటమ్ కొన్నాం కదా, ఈ ఐటమ్ దాకా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎస్కేఎస్ కొన్నా ఎస్కేఎస్ దాకా బార్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు డిస్కౌంట్ అనేది అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయ్యి ఇక్కడ కింద చూడండి, మనకు 500 యూసీకి మాత్రమే ఈ ఎస్కేఎస్ గన్స్కి అయితే వస్తుంది అన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్ని ఐటమ్స్కి. సో అన్ని ఐటమ్స్కి ఇట్లనే డిస్కౌంట్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకు నార్మల్ ప్రైస్ వేరే ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైతే బార్ కంప్లీట్ చేస్తారో, సో ఆ బార్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రైస్ అనేది వేరే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ అవుట్ఫిట్కి 2000 అన్నమాట. ఎప్పుడైతే మనకు కింద ఉన్న బార్ అనేది ఈ ఐటమ్ దాకా కంప్లీట్ చేస్తామో అప్పుడు మనకు డిస్కౌంట్ అనేది అన్లాక్ అయ్యి 1400కే మనకు ఈ అవుట్ఫిట్ అయితే వస్తుంది అన్నమాట, 1400 యూసీకి. అండ్ ఎవరైతే ముందు కొనుక్కున్నారో 2000 పెట్టి, సో వాళ్ళకు ఇంకా 600 యూసీ ఉంటుంది కదా, ఆ యూసీ అనేది రిటర్న్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఈవెంట్లో చాలా ఐటమ్స్ అయితే ఫ్రీగా వస్తున్నాయి అన్నమాట. కొన్ని ఈ బార్లని మనకు ఫ్రీగా కలెక్ట్ చేసుకుని వస్తాయి అన్లాక్ అయితే, ఎప్పుడైతే మనం బార్ కంప్లీట్ చేస్తామో. ఇక ఈ ఇమోట్ చూడండి, ఇమోట్ అనేది ఫ్రీగా వస్తుంది అన్నమాట. జస్ట్ మీరు ఈ ఇమోట్ దాకా బార్ కంప్లీట్ చేస్తే చాలు, జస్ట్ కాయిన్స్ అనేది కలెక్ట్ చేసుకుంటే చాలు డైలీ. సో ఇక్కడ దాకా వచ్చినాక మీకు అది ఫ్రీగా అన్లాక్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా మనకు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లా రూమ్ కార్డు అండ్ ఒక పారాషూట్ ఉన్నది, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఫ్రీగా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పారాషూట్ ఉన్నది. అండ్ ఎప్పుడైతే ఈ బార్ మొత్తం మీరు కంప్లీట్ చేస్తారో, సో కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రేట్ ఏ అని చెప్పేసి ఉన్నది చూడండి రైట్ సైడ్. సో జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక క్రేట్ అయితే ఉంటుంది. సో ఆ కాయిన్స్తోని ఇక్కడ మనకు ఫ్రీగా కాయిన్స్ వచ్చినాయి కదా, ఈ కాయిన్స్తోని మనం ఒక్క కాయిన్తోని ఒక్కసారి క్రేట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా మీరు ఫ్రీగా ఐటమ్స్ అయితే పొందవచ్చు. అండ్ మీరు కాయిన్స్ రాగానే ఎమ్మడే తిప్పకండి, అంటే క్రేట్ అయితే ఓపెన్ చేయకండి, అన్నీ ఒకసారి ఓపెన్ చేయండి. ఏమైనా లక్ బాగుంటే మీకు మంచి మంచి ఐటమ్స్ అయితే వస్తాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, జస్ట్ మీరు డ్రాగన్ బాల్ థీమ్ మోడ్ గేమ్ ఆడండి. సో డైలీ ఒక 4 to 5 మ్యాచెస్ ఆడండి, ఆడితే మీకు 120 కాయిన్స్ దాకైతే వస్తాయి. ఆ కాయిన్స్తోని మనకి ఈవెంట్లో ఉన్న బార్ అయితే కింద ఒక బార్ ఉంటుంది, ఈ బార్ అయితే ఫిల్ అవుతుంది. సో ఫిల్ అయితే మనకు ఐటమ్స్ అనేది అన్లాక్ అయితే, అన్లాక్ అయిన తర్వాత మనకు కలెక్ట్ చేసుకునేకైతే వస్తాయి. అండ్ కలెక్ట్ చేసిన వాటిలలో మనకు డ్రాగన్ బాల్ ఎక్స్క్లూజివ్ క్రేట్ కూపన్ అని చెప్పేసి ఉంటాయి కాయిన్స్ అనేది. ఆ కాయిన్స్తో మనం ఇక్కడ క్రేట్ ఏ అని చెప్పేసి ఉన్నది కదా, సో దాంట్లో పోతే మనకు ఒక క్రేట్ అయితే ఉంటుంది. ఆ క్రేట్స్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో బల్క్గా ఒకసారి ఓపెన్ చేయండి, అంటే అన్ని కాయిన్స్తో ఒకటేసారి ఓపెన్ చేయండి, మీకు లక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది, మంచి లక్ అయితే ఉంటుంది. అండ్ క్రేట్ బీసే ఉన్నది, ఈ క్రేట్ బీ అనేది మనకు 27 డేస్ తర్వాత ఓపెన్ అవుతుందట, సో అప్పటిదాకైతే వెయిట్ చేయాలి. సో మాక్సిమం మీకు అర్థమైంది అనుకుంటాను, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇదన్నమాట వీడియో అనేది. అండ్ అట్లే మా ఛానల్కి కొత్త వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.